ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వదిలిన డైలాగులు పంచులు కాదు పంజావిసిరినట్లయినాయి. గత 10 రోజులుగా చెలరేగిపోతున్న పవన్ కళ్యాణ్ కు ఎక్కడ దిగాలో అక్కడ దిగేలా జగన్ మేకులు కొట్టారు. వారాహి వాహనాన్ని ఆయన లారీతో పోల్చడమే కాదు, ఆయన చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని, అసలు ఆయనకు పద్ధతి పాడు లేదని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసిన ప్రసంగం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. మన్యం జిల్లా కురుపం దగ్గర జరిగిన భారీ బహిరంగ సభలో అమ్మఒడి కార్యక్రమం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసిన తర్వాత జగన్ మాట్లాడుతూ రాజకీయ అంశాలపై కూడా ఆయన అంతే ఘాటుగా స్పందించారు. తొలిసారిగా పవన్ ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో చేస్తున్న యాత్రకు జగన్ బదులిచ్చారు. పవన్ తన యాత్రలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, జగన్ ఎక్కడ అసభ్య పదాలను కూడా వాడలేదు. పవన్ వాడిన అసభ్యకరమైన పదాలను కొన్నిటిని ఉదాహరణకు చెబుతూ తాము అలా మాట్లాడలేమని చెప్పి ఎంతో హూందాగా వ్యవహరించారు సీఎం జగన్. పవన్ బూతులు తిడుతున్నారు కదా అని జగన్ రెచ్చిపోకపోవడం కూడా ఒక ప్రత్యేకతగా భావించాలి. ఇక్కడ పవన్ చేస్తున్న ప్రసంగాలన్నిటికీ జగన్ ఒక్క వ్యాఖ్యతో ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ, మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలూడ తీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. పవన్ కళ్యాణ్ మాదిరిగా నలుగురు భార్యలను మార్చి పవిత్రమైన వివాహ వ్యవస్థను పాడు చేయలేమని జగన్ అన్నారు. తాను అచ్చమైన సనాతనవాది అయినట్లు, హిందూ సాంప్రదాయాలను ఎంతో గొప్పగా ఆచరించే వ్యక్తి మాదిరిగా నటించే పవన్ కళ్యాణ్కు ఇదిగో ఈ ఒక్క వ్యాఖ్య చాలు, ఎంతో ఘాటుగా తగిలిందని చెప్పాలి. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం, పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం, వారిలా ఈ పనులు మనం చెయ్యలేం. దీనికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. లేదంటే గతంలో మాదిరిగా మీరు కూడా 30 పెళ్లిళ్ళు చేసుకోండి అని ఏకంగా పవన్ బహిరంగ సభల్లో చెబితే నవ్వులపాలయ్యాడు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ను జగన్ టైం చూసి గ్యాప్లో దెబ్బ కొట్టాడనే చెప్పాలి. రాజకీయాలలో ప్రత్యర్థుల బలహీనతలపై కొట్టడం ఒక పెద్ద ఆర్ట్. ఆ విషయంలో సీఎం జగన్ నైపుణ్యం ఎంతో అగ్రస్థానంలో ఉందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను, ఈ ఇద్దరిని ఆత్మరక్షణలో పడేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అవును, చంద్రబాబుకు అబద్ధాలు ఆడడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం ఒక పెద్ద వీక్నెస్. ఇదిగో పవన్ కళ్యాణ్కు పెళ్లిళ్ల వ్యవహారం ప్రధాన వీక్నెస్. ఈ మధ్య బూతులు కూడా ఆయన మాట్లాడుతుండడంతో అది కూడా ఒక బలహీనతగానే కనబడుతుంది పవన్లో. వీళ్ళిద్దరినీ కలిపి జగన్ ఆడుకుంటున్నారనే చెప్పాలి వాళ్ళ యొక్క మిస్టేక్స్ను పట్టుకొని. కురుపంలో జగన్ ప్రసంగం అంతా గమనిస్తే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు దత్తపుత్రుడిగా అభివర్ణిస్తుంటారు, అదే పేరుతో కూడా ఆయన ఉచ్చరిస్తుంటారు. దత్తపుత్రుడు మామూలుగా మాట్లాడడని ఊగిపోతాడు, తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈయన. ఆ మనిషి నోటికి అదుపు లేదు, నిలకడా లేదు. వారి మాదిరిగా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యలను మార్చలేమని జగన్ వ్యాఖ్యానించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన మామూలుగానైతే లేదు. ఇక ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడిలా బూతులు తిట్టలేం, అవన్నీ వాళ్ళకే చెందిన పేటెంట్ అని జగన్ ఒక్క డైలాగ్తో పవన్ గాలి తీసేశాడు. తన ఉపన్యాసంలో పనికి మాలిన పంచు డైలాగులు ఉండవని అంటూ తమది సామాజిక న్యాయం, ఓదార్పు యాత్ర పునాది అని జగన్ బలంగా చెప్పారు. ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నాం, విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు, గిరిజనులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నది ఆయన తన సభలో ప్రజలకు వివరించారు. గతంలో చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు టీడీపీ టర్మ్ పూర్తయ్యే సమయంలో కొద్ది నెలల ముందు ఒక గిరిజనుడికి మంత్రి పదవి ఇస్తే నేడు జగన్ ప్రభుత్వంలో తొలి రోజు నుంచే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గిరిజనులను గౌరవించిన వ్యక్తిని జగన్. ఆ విషయాన్ని ప్రజలకు ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గనక ఆయన నిజంగానే ఎక్కడికి వెళ్తే అక్కడ తాను చిన్నప్పుడు తప్పిపోయాననో అక్కడే పుట్టాననో ఇలా ఏవేవో చెప్పి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఇప్పటికీ నాలుగు పట్టణాల్లో ఆయన తాను ఎక్కడ పుట్టాడో కూడా సోషల్ మీడియాలో కథనాలు కథనాలుగా వస్తున్నాయి. ఇవన్నీ ఆయన పరిపతిని దెబ్బతీస్తున్నాయి కూడా. అలాగే ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీని రౌడీలని బాబాయిని చంపినవారని అసలు ప్రభుత్వంలో ఎవరికి ఏమీ జరగలేదని కాపుల రిజర్వేషన్ ఇవ్వలేదని గుడ్డలూడదీసి కొడతామని వెదవలు అంటూ రకరకాల బూతుల పదాలతో పవన్ ప్రతి ప్రసంగంలో వాడుతుంటాడు. ముఖ్యమంత్రి జగన్పై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తుంటారు. పోనీ తన గెలుపు మీద ఆత్మవిశ్వాసమైనా ఏమైనా ఉందా అంటే అది లేదు. ఒకరోజు వచ్చి ముఖ్యమంత్రి నేనే ఫిక్స్ అంటాడు, మరో రోజు వచ్చి మా కార్యకర్తల ఊపు కోసం నేను అన్నాను కానీ నాకు అనుభవం లేదు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే పొజిషను స్టేటస్ నాకు లేదు అంటాడు. తాను ఓడిపోతానని తెలుసని తనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని చెప్పి తన అభిమానులను నిరాశపరిచి తెలుగుదేశం పార్టీ వారిని సంతోష పెడుతున్నాడు పవన్. పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం తిరుగుతున్నారా లేక తెలుగుదేశం పార్టీ కోసం టూర్ చేస్తున్నారా అనే అనుమానం కూడా ప్రజలకు వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఒక ఎజెండా లేదని ఆయన వాడిన పదాలకు సభ్య సమాజం అంగీకరించడం లేదని కూడా చెప్పడానికి జగన్ ఈ సభలో వినియోగించిన స్పీచ్ ఎంతో హుందానిస్తుంది. అలాగే అసలు సమాజం పవన్ కళ్యాణ్ వరుస పెళ్లిలను ఆమోదించదని చెప్పడం ద్వారా ఆయనపై వ్యతిరేకత పెరిగేలా జగన్ గట్టిగానే దెబ్బ కొట్టాడని కూడా చెప్పాలి. ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ బలహీనతపై పంజా విసరడం అంటే తానేదో పంచు డైలాగులు చెబుదానని మురిసిపోతున్న సమయంలో జగన్ పంజా దెబ్బకు పవన్ చితికిపోయారని చెప్పాలి. విలవిల్లలాడిపోతున్నాడనే తెలుస్తుంది. కౌంటర్గా ఏమీ చేయలేక నిజంగా నిస్సిగ్గుగా తలదించుకోక తప్పని పరిస్థితే వచ్చిందని చెప్పాలి. ఇది జగన్ మార్క్ పద్ధతి. ప్రజల కోసం తన ప్రభుత్వ విధి విధానాలే కాదు ప్రతిపక్షాలను సైతం సరైన సమయంలో ఢీ కొట్టడంలో పంజా దెబ్బ విసరడంలో కూడా ఆయన నైపుణ్యం మరోసారి అర్థమైంది. ఈ వీడియోను అస్సలు లైక్ కొట్టి షేర్ చేయండి.